హాయ్ వివాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్న వాడితో మాట్లాడుతున్నారు. నమస్కారం. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారి ఇష్యూలో బండ్ల గణేష్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. సో అతను ఏం చెప్తున్నాడంటే, చంపడానికైనా చావడానికైనా సిద్ధం అంటున్నారు. అసలు బండ్ల గణేష్ కి ఇటు చంద్రబాబు నాయుడు ఇష్యూకి అసలు ఏంటి సంబంధం సార్? అంటే మనం చూసాము, చంద్రబాబు అరెస్ట్ని రకరకాల వాళ్ళు ఖండిస్తున్నారు. కానీ ముఖ్యంగా చంద్రబాబు సామాజిక వర్గం అయిన కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చే విమర్శలు చూస్తే చాలా కోపంతో రగిలిపోతున్నారని, ఆవేదంతో పగిలిపోతున్నారని చెప్పచ్చు వాళ్ళని. మనం రేణుకా చౌదరి చూసాము, ఆమె ఓపెన్గానే మాట్లాడుతుంది. మా జగన్ అనే అతను ఒక మానసిక రోగి, మా సామాజిక వర్గంతో పెట్టుకున్నాడని ఓపెన్గానే ఆమె మాట్లాడుతుంది. అట్లాగే బండ్ల గణేష్ కూడా సేమ్ సామాజిక వర్గం, ఆయన కూడా అదే అంటున్నాడు కూడా ఓపెన్గానే. బండ్ల గణేష్ కూడా దాచుకున్న టైప్ కాదు, ఆయన మా అన్నీ మాట్లాడేస్తూ ఉంటాడు బయట. అట్లా లేటుగా, మరి ఎందుకో లేటుగా స్పందించాడు. నిజానికి జరిగి వారం రోజులు అయితే నిన్న స్పందించాడు ఆయన బండ్ల గణేష్. మరి ఇంత లేట్ ఎందుకు అయిందో తెలియదు. సడన్గా ఆయన మేబీ ఆయన బాధతో స్పందించలేకపోయాడేమో. ఆయన మామూలుగా బండ్ల గణేష్ ఎప్పుడు, మనం ఇందాక రెండు మూడు సార్లు కూడా ఆయన బయోగ్రఫీ అంతా కూడా నేను చెప్పాను, బండ్ల గణేష్ నేచర్ ఏంటంటే ఆయన సినిమా కంటే కూడా అతని మాటలు ఎక్కువ డ్రామా ఉంటుంది. అది హైలీ డ్రామాటిక్ ఫీల్, డ్రామాటిక్గా మాట్లాడడం, తానేదో చాలా నిజాయితీ పరుడు అన్నట్టుగా మాట్లాడడం, తాను తనకి ఒక ధర్మాగ్రహం ఉన్నట్టుగా సమాజం పట్ల మాట్లాడడం, ఇటువంటి వేషాలు ఎక్కువ అతనికి. సో దాంతో ఇప్పుడు రియాక్ట్ అయ్యి ఏం చెప్పాడంటే, ఒకటి చంద్రబాబు జాతీయ సంపద ఆయన కాపాడుకోవాలని చెప్పాడు. జాతీయ సంపద ఎందుకు అవుతాడు చంద్రబాబు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతీయ సంపద అంటే అందుకనే కామెంట్లు, మీ జాతికి సంపదారా అని కామెంట్లు పెడుతున్నారు. సో జాతీయ సంపద అంటే వాళ్ళు నేరం చేయరా. ఆయన సీఎం, ఆయన కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా డెవలప్మెంట్లో కానీ సంక్షేమంలో కానీ చంద్రబాబు మార్కు ఉంది, దాన్ని ఎవరు కాదనలేరు అంతవరకు. ఓకే, కానీ దాని జాతీయ సంపద కాబట్టి ఆయన అరెస్ట్ చేయకూడదు అంటే ఎలాగ? అంటే వాళ్ళు నేరం చేసిన అరెస్ట్ చేయకూడదా? పైగా జాతీయ సంపద నువ్వు అంటే నువ్వు ఎవడు అనడానికి అసలు, హువారు? కాబట్టి అది ఒక ప్రాబ్లం. రెండవది, తనకి అప్పటి నుంచి సరిగా అన్నం తినట్లేదంట, నిద్రపోవట్లేదంట, వినాయక చవితి కూడా జరుపుకోవట్లేదంట. అది చెప్తున్నా కదా, ఈ డ్రామా ఎందుకు, ఏడుస్తున్నాను నేను అన్నాడు. అది దానికి కామెంట్లు చేస్తున్నారు వాళ్ళు, కొడుకు ఏడవలేదు, భార్య ఏడవలేదు, కోడలు ఏడవలేదు, నువ్వెందుకురా ఏడుస్తున్నావు అని కామెంట్లు పెడుతున్నారు. రెండవది, చంద్రబాబు వల్ల ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ ఒక నెల లీవ్ పెట్టేసి వాళ్ళ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి బొడ్రాయిల దగ్గర, అది కూడా టైము ప్లేసు అన్నీ చెప్తున్నాడు, బొడ్రాయి దగ్గర కూర్చొని ధర్నా చేయాలంట. ఇక్కడ ఏదో అక్కడెక్కడ చేసేది కాదంట, అమెరికాలో చేసేది. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఊరికి వచ్చి బొడ్రాయి ముందు కూర్చుందా. మరి ఇతను ఎందుకు కూర్చోలేదో తెలియదు. ఇతను కూడా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాడు కదా, బొడ్రాయి దగ్గర కూర్చొని మనం చేయాలి కదా. సో అతను చేయట్లేదు, వాళ్ళకి పిలిపిస్తున్నాడు. వన్ మంత్ జాబులో లీవ్ పెడితే వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి. ఓకే. రెండవది, చంద్రబాబు వల్లే ఉద్యోగాలు వచ్చాయని ఎలా చెప్తాడు? ప్రతి సీఎం తాను చేసే పాలసీ వల్ల కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. రెండో, నేను కరెక్ట్గా ఐటీ వచ్చిన టైంలో బెంగళూరులో ఉన్నా. బెంగళూరులో విపరీతంగా, దీంతో పోలిస్తే బెంగళూరులో విపరీతంగా ఐటీ అనేది అప్పుడు వచ్చింది. అప్పుడు ఎస్ఎం కృష్ణ ఉన్నాడు అక్కడ. మరి అప్పుడు ఎస్ఎం కృష్ణ వల్ల ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ పోయి ఎస్ఎం కృష్ణకి కృతజ్ఞతలు, ఇంట్లో పోయి కూర్చొని ఏమైనా చేయాలా? ఎస్ఎం కృష్ణకి ఏమైనా ప్రాబ్లం వస్తే, యాజ్ ఎ సీఎం నీ డ్యూటీ అది, అది చేశాడు చంద్రబాబు, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అట్లాగే ఎస్ఎం కృష్ణ చేశాడు, తమిళనాడులో చేశారు, జయలలిత కరుణానిధి వీళ్ళు చేశారు, ఇక్కడ కూడా చంద్రబాబు తర్వాత అందరూ చేశారు. ఈవెన్ హైటెక్ సిటీ స్టార్ట్ చేసిందే ఎన్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. అది నిజానికి ఆ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్ళాలంటే రాజీవ్ గాంధీకి వెళ్ళాలి. రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఆ తర్వాత పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, వీళ్ళు కరెక్ట్గా సంస్కరణ ప్రవేశపెట్టారు. రెండోది ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా క్యాపిటలిజంలో ఒక షిఫ్ట్ వచ్చింది, సర్వీస్ ఇండస్ట్రీ పెరిగింది, వాళ్ళకి చీప్ లేబర్ కావాలి కాబట్టి ఇక్కడ సీఎం ఎవరున్నా వాళ్ళు వచ్చి ఇక్కడ అడుగుతారు, సీఎంలు ఇస్తారు ఎలాగో. ఈయన కొద్దిగా ప్రొయాక్టివ్గా పనిచేస్తారు, నో డౌట్. అంతవరకే కానీ కంప్లీట్గా అసలు ఈయన లేకపోతే, ఒకవేళ చంద్రబాబు లేదనుకుందాం ఆ పీరియడ్లో, ఐటీ వచ్చి ఉండదు హైదరాబాద్కి, ఐటీ ఇండస్ట్రీ రాదా? ఈయన మరి ఎక్కడున్నాడు? మన రాష్ట్రం ఒక దాంట్లోనే ఉన్నాడుగా, మిగతా రాష్ట్రాల్లో ఎందుకు వచ్చింది ఐటీ? అక్కడ ఎవరు పెట్టారు? దీనికంటే కూడా ఐటీ ఉత్పత్తులు గుజరాత్లో, చెన్నైలో, బెంగళూరులో ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికీ అమెరికాలో ఒక పదం ఉంది, ఎవరికన్నా అమెరికాలో ఉద్యోగం పోతే ఈజ్ బెంగళూరుడు అని రాస్తారు. అంటే
బెంగళూరులో అవుట్సోర్సింగ్ ఇవ్వడం వల్ల వీడి ఉద్యోగం పోయింది. అందుకని బెంగళూరు అనే పదం వెర్బగా కూడా వచ్చేసింది. ఈజ్ బెంగళూరుడు అంటారు. అంత ఇది బెంగళూరుకి ఎలా వచ్చింది? బెంగళూరుకి మామూలుగానే సిలికాన్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అంటారు, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరుకి. అంత పేరు అంత ఇదే ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు రోల్ ఏమైనా ఉంది అక్కడ? ఏమి లేదు కదా మరి. కాబట్టి ఇదంతా ఏంటంటే ఓవర్ యాంప్లిఫికేషన్ అంటారు, విపరీతంగా బ్లోఅప్ చేసేసి చివరికి ఆయనే నమ్మేసి సెల్ ఫోన్ కూడా నేనే కనుక్కున్నాననే పద్ధతికి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఇతను కూడా అదే మాట్లాడుతున్నాడు. నిజానికి చంద్రబాబు వల్ల ఉద్యోగాలు ఎవరికైనా వచ్చిందని వాళ్ళు నమ్ముతుంటే వాళ్ళు ఆయన కృతజ్ఞత చూపించవచ్చు, కానీ ఆయన అరెస్టుని ఖండించి ఇప్పుడు నిజంగా ఆయన స్కామ్ చేస్తుంటే ఆయన శిక్షకి అర్హుడా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాట్లాడాలి కదా. అక్రమ కేసు అన్నప్పుడు నిరసన తెలియజేయచ్చు. అంతమాత్రాన వాళ్ళ మొత్తం జాబ్ వదిలేసి మీరు ఇలాండి అని తను పిలుపు ఎలా ఇస్తాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. రెండోది, తన వర్గాన్ని తన కులాన్ని కూడా తనే నిందించుకుంటున్నాడు. మా కులం వాళ్ళు వేస్ట్, అదే ఇంకొక కులంలో కానీ ఇట్లాంటివి జరుగుంటే మామూలుగా ఉండదు, మా కులం వాళ్ళు ఏమి చేయట్లేదని కూడా తెగ బాధపడిపోతున్నాడు. అంటే చంద్రబాబుని ఒక కులానికే పరిమితం చేస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. దానివల్ల తెలుగుదేశానికి నష్టం, చంద్రబాబుకి నష్టం. నిజానికి తెలుగుదేశం అనేది ఎప్పటి నుంచో కేవలం ఒక కులంకే పరిమితం కాలేదు. పరిమితం అయితే అధికారంలోకి ఎలా వస్తారు? ముఖ్యంగా బీసీలకి చాలా చేసింది తెలుగుదేశం. అందుకని ఇప్పటికీ కూడా బీసీలు ప్రధానంగా తెలుగుదేశం వైపే ఉంటారు. బీసీల సంక్షేమానికి కానీ బీసీల నుంచి నాయకత్వాన్ని తీసుకురావడం కానీ చాలా చేసింది తెలుగుదేశం. సో దానంతా పక్కన పెట్టి చంద్రబాబుని కుదించేసి ఒక సామాజిక వర్గానికి, దీనివల్ల ప్రధానంగా ఈ గణేషే కాకుండా చంద్రబాబుని సపోర్ట్ చేసే మీడియా కూడా ఇదే పని చేస్తుంది. ఆయన్ని ఒక సామాజిక వర్గాన్ని కుదించడం ద్వారా మిగతా సామాజిక వర్గాల్లో ఆటోమేటిక్గా సింపతి పోతుంది కదా. వాళ్ళు పెద్ద స్థాయి సామాజిక వర్గంలో వాళ్ళు చూసుకుంటారులే, మనం ఎందుకు టెన్షన్ పడాలనుకుంటారు. కాబట్టి గణేష్ ఆయన డ్రామాటిక్గా మాట్లాడాలి, అప్పుడప్పుడు మీడియాలో ఉండాలి, ఎక్కడ మర్చిపోతారో నన్ను, ఎందుకంటే ఆయనకి రాజకీయ అవసరాలు ఉన్నాయి. రెండోది, నాకు తెలిసి ఆయన ఖండించడానికి కూడా రాజకీయ అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో ఎవరెవరు ఖండించారని కానీ మనం చూస్తే, ఒకటి ఖమ్మం జిల్లాలో ఉండే వాళ్ళు ఖండించారు, అక్రాస్ ద పార్టీస్, మన నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు, రేణుకా చౌదరి లాంటి వాళ్ళు ఖమ్మం జిల్లా బ్యాచ్ వాళ్ళు ఖండించారు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో చంద్రబాబు సామాజిక వర్గం, ఆయన ఖమ్మ సామాజిక వర్గం ఓట్లు, కొంత తెలుగుదేశం ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్ల కోసం వాళ్ళు చేశారు. ఇక్కడ ఎల్బీ నగరు ఈ ఏరియాలో ఉండే ఎమ్మెల్యేలు కూడా ఖండించారు, వాళ్ళకే అక్కడ ఓట్లు ఉన్నాయి. అట్లాగే నిజామాబాద్ మధు యాష్కి లాంటి వాళ్ళు ఖండించారు, ఎందుకంటే అక్కడ సెటిలర్స్ ఉన్నారు, అక్కడ ఓట్లు ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ కానీ లేకపోతే ఖమ్మ సామాజిక వర్గం కానీ తెలుగుదేశం ఓట్లు ఉన్నాయో అక్కడ పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులు చంద్రబాబు అరెస్ట్ని ఖండించారు. దీనికి కారణం చంద్రబాబు ఖండించడం వల్ల వాళ్ళకి ఏదో కొంత ఓట్లల్లో మేలు జరుగుతుందని నమ్ముతున్నారు కాబట్టి, అంతేగాని చంద్రబాబు మీద ప్రేమత కాదు. అట్లాగే గణేష్ కూడా చంద్రబాబు మీద ప్రేమతో ఖండించనని నేను అనుకోవట్లేదు. అతనికి రాజకీయ ఎమ్మెల్యే కోసం ట్రై చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున, అక్కడేమన్నా నాలుగు ఓట్లు సెటిలర్స్ వస్తాయేమని ఖండించుంటుంటాడు. అంత తప్ప అతనికి ఏమి చంద్రబాబు మీద ప్రేమతో ఖండించాడు అనేది అబద్ధం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.